ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలంలోని పండువగంటి రిజర్వాయర్ లాకుల తలుపులు రిజర్వాయర్లో ఉన్న నీటి ఒత్తిడికి తట్టుకోలేక విరిగి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. వరద నీరు భారీ ఎత్తున రిజర్వాయర్లోకి రావడంతో సమీప గ్రామాలైన గండ్లోపల్లి, గన్నవరం, చెన్నపల్లి గ్రామస్తులు చెరువు కట్టలు ఎప్పుడు విరుగుతాయో అని భయప్రాంతలకు గురవుతున్నారు. దీంతో రిజర్వాయర్ తలుపులకు గండి పడటంలో వరద నీరు వృధాగా పోతున్నాయి. దీంతో దిగువ ప్రాంతంలో ఉన్న నర్సా మందాపురం చెరువు కూడా నిండి అలుగుపై నీరు ప్రవహిస్తున్నాయని, ఈ పరిస్థితి ఇలానే ఉంటే ఎన్నో ఏళ్లుగా నిండని గొల్లపల్లి చెరువు ఈసారి నిండి అలుగు పారటం ఖాయమని స్థానికులు అంటున్నారు. బాగున్నా బాగున్నా ఇందాక తీసిన మంచిది. ఆ మనిషి బాగా తీసిన వాడా.